పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కిరణ్ బేడీ కృతజ్ఞతలు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్గా జీవితకాల అనుభవం సంపాదించారని ఆమె పేర్కొన్నారు. తనతో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె తన పదవీ కాలం పట్ల పూర్తి సంతృప్తి ఉందని చెప్పారు. రాజభవన్ జట్టు విస్తృతమైన ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసినట్లు కిరణ్ బేడీ వివరించారు. పుదుచ్చేరిలో వరుసగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్న సమయంలోనే లెఫ్టినెంట్ గవర్నర్గా కేంద్రం కిరణ్ బేడీని తొలగించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైకు లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కిరణ్ బేడీని కేంద్రం తప్పించిందని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ తొలగింపు ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు. For Dr. Kiran Bedi to be removed from the post. Then we started signature campaign. More than 1 lakh signatures have been obtained and given to the President of India. Only after that, now the Government of India, due to our pressure, they have removed her from the lieutenant governorship. And this is a great victory for the people of Puducherry. She hampered the growth in the state of Puducherry by her attitude in blocking all the welfare schemes. Now the people of Puducherry will teach a lesson to the BJP in Puducherry state.